సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు గుర్తుందా ఆయన మీద రేప్ చేసినట్టు ఒక టీడీపీ మహిళా నాయకురాలు ఫిర్యాదు చేశారు ఆయన తనను లైంగికంగా వేధిస్తున్న వీడియోలను కూడా ఆమె స్వయంగా విడుదల చేశారు ఆ తర్వాత ఈ కేసు అనేక మలుపులు తిరిగింది చివరకు బాధితురాలు ఏపీ హైకోర్టులో తనను ఎటువంటి వేధింపులకు గురి చేయలేదని కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు అఫిడవిట్ దాఖలు చేసింది దాంతో చివరికి హైకోర్టు ఆ కేసును కొట్టేసింది ఇప్పుడు సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం అలా సాగగానే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీకి చెందిన మేరుగు నాగార్జున వ్యవహారం కూడా అదే రీతిలో సాగుతోంది మేరుగు నాగార్జున మంత్రిగా ఉండగా తన దగ్గర భారీ మొత్తంలో గుంజుకుని తనను లైంగికంగా భేధించారంటూ ఒక మహిళ ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేశారు తనకు ఉద్యోగం కానీ లేదంటే వ్యాపారంగా నిర్వహించుకునే అవకాశం కల్పిస్తారని దగ్గర చేర్చుకుని లైంగికంగా వేధించడమే కాకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నది బాధితురాలి ఫిర్యాదు ఇది పెన్ వివాదంగా మారింది దాని మీద నాగార్జున స్పందించారు తనను వేధించడానికే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్పందించారు ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు పోలీసులను తానే విచారణ కోరుతున్నట్టుగా వెల్లడించారు పోలీసులు స్పందించాలని ఆయన కోరారు ఆయన ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే తాజాగా ఫిర్యాదు చేసిన మహిళ ఏపీ హైకోర్టుని ఆశ్రయించింది తాను చేసిన ఆరోపణ నుంచి వెనక్కి తగ్గుతున్నట్టుగా హైకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసింది తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్టుగా ఆమె హైకోర్టు ముందు విన్నవించింది ఇది ఒక ఆసక్తికర పరిణామం సరిగ్గా కోనేటి ఆదిమూలం విషయంలో జరిగినట్టుగానే ఇప్పుడు మేరుగా నాగార్జున వ్యవహారంలోనూ సాగుతోంది అయితే కోనేటి ఆదిమూలం కేసులో బాధితురాలు వీడియోలు కూడా విడుదల చేసింది ఆ వీడియోలు పెళ్లి సంచలనం అయ్యాయి ఆ తర్వాత ఆమె అలాంటిది ఏమీ లేదన్నట్టుగా మాట్లాడింది ఇప్పుడు నాగార్జున విషయంలో ఎటువంటి ఆధారాలు లేకపోయినా బాధిత మహిళ ఫిర్యాదుతో విపక్షంలో ఉన్న నాయకుడు కావడంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తులో ఉండగానే ఇప్పుడు బాధిత మహిళ తన కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టు ఏపీ హైకోర్టుకి చెప్పడం ఆసక్తికర అంశం దీని మీద హైకోర్టు భిన్నంగా స్పందించింది సీరియస్ అయింది అలిగేషన్ చేయడం మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకోవడం ఏంటంటూ మండిపడింది మరిన్ని వివరాలు కావాలంటూ పిటిషనర్ అడ్వకేట్ని ఆదేశించింది దీంతో ఈ వ్యవహారం ఎటుమళ్ళుతుంది హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అన్నది కీలకమైన వ్యవహారం ఏమైనా మహిళలు ఇలాంటి కీలకమైన నాయకుల మీద అధికారంలో ఉన్న నాయకుల మీద అధికారం అనుభవించిన నాయకుల మీద లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడం ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ కేసు నుంచి వెనక్కి తప్పుకోవడం అసలు ఏం జరుగుతోంది బాధితుల్ని బెదిరించి బలవంతంగా కేసు విత్ర చేయిస్తున్నారా లేకుంటే తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళలే ఆ తర్వాత తప్పు తెలుసుకుని ఆధారాలు లేక వెనక్కి మళ్ళుతున్నారా ఏవైనా కానీ నాయకుల మీద ఇలాంటి ఫిర్యాదులు రావడం కొద్ది కాలంలోనే మళ్ళీ బాధితులు వెనక్కి మళ్ళడం ఒక ఆసక్తికర అంశం ఆంధ్రప్రదేశ్లో నెల రోజుల వ్యవధిలోనే రెండు కీలకమైన ఇలాంటి కేసులు ఏపీ హైకోర్టు ముందుకు రావడం అన్నది ఒక ఆసక్తికర పరిణామం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్